చంద్రబాబే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీనే లీడ్ రోల్. అంతకుముందు లీడ్ రోల్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెనకాల ఉండటం, అట్లాగే లోకేష్ కలిసి పనిచేసేటటువంటి విధంగా, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని ద్వేషించే లోకేష్ కలిసి పనిచేసేటందుకు సర్దుబాటు చేయటం, కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహకరిస్తూ రాష్ట్రంలో ఉద్యమాలతో రెచ్చగొడుతూ తద్వారా ప్రజల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయటం, మరొక వైపున భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీపైకి తీసుకొచ్చేటటువంటిది, అందులో ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం అనుకూల వర్గం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, మరొక వైపున వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ద్వారా జగన్కి అనుకూల ఓట్లు చేల్చడం. ఇది సర్వశక్తులు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి తన బలగాలని ఉపయోగించి చంద్రబాబు నాయుడు వేసినటువంటి అతిపెద్దదైనటువంటి ఎత్తుగడ. 2024లో ఎప్పుడూ వెయ్యనంత ఎత్తుగడ జగన్ కోసం వేయాల్సి వచ్చింది. ఎందుకంటే అంత భారీ ఎత్తున ఓట్లు రావడం వలన జరిగింది, అంటే భారీ సీట్లు రావడం, 10% గ్యాప్ రావడం వలన దాన్ని ఫిల్ చేసుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, సర్వశక్తులు ఓడుతున్నారు.